గ్రహణం విడిచింది సర్వేశ్వరపురం జమీందారు గారి పని మీద బయలుదేరిన శౌరి అనే యువకుడు అనుకున్నట్టుగానే చీకటి పడే సమయానికి మార్గమధ్యంలో ఉన్న చెట్టడివి దాటగలిగాడు అయితే అంతలో ఆకాశంలో మేఘాలు కమ్మి జడివాన ప్రారంభమైంది సౌరి ఇక ఆ రాత్రికి ప్రయాణం మాని ఎక్కడో ఒక చోట తలదాచుకోక తప్పదనుకుంటుండగా మెరుపుల కాంతితో కొన్ని ఇల్లు కనిపించాయి సౌరి గబగబా వాటికేసి పరిగెత్తి ఒక పాతకాలపు పెంకుటింటి తలుపు తట్టాడు వెంటనే ఒక ముసలాయన చేతిలో ఒక చిన్న దీపంతో తలుపు తెరిచాడు ఆయనకు ఒక కాలు కుంటి సౌరిని చూస్తేనే లోపలికి రా తడిసిపోలేదు కదా అన్నాడు లేదన్నట్టు తల ఊపి సౌరి లోపలికి వెళ్ళాడు ముసలాయన సౌరికి అక్కడున్న మంచం చూపి కూర్చోమని ఈ చీకట్లో జడివానలో ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు సౌరి కొంత అయిష్టంగానే సరే నేను సర్వేశ్వరాపురం జమీందారి గారి దివాణం కాపలా బటు జమీందారు గారి చిన్న కొడుకు గారి ఇంటి నుంచి ఒక పిల్లి పిల్లను తెచ్చేందుకు బయలుదేరాను అదేదో కొత్త జాతి తట ఆ పిల్లి పిల్లలను తేనిదే తను అన్నం ముట్టనని చిన్నబాబు మారం చేస్తున్నాడు అని అన్నాడు ఇది విని ముసలైన పెద్దగా నవ్వి నీకు పట్టుమని పాతికి ఇల్లున్నట్టు కూడా లేదు ఆరు అడుగుల యువకుడివి డాలు కత్తి పట్టి రాజ్యరక్షణకు రాజుగారి రక్షణకు ముందు కొరకవలసిన నువ్వు జమీందారుల దివాణాలకు పిల్లి కోణల్ని కుక్క పిల్లల్ని మోసుకుపోతున్నామన్నమాట అన్నాడు ముసలైన నవ్వుతూనే అన్న ఆ కటువైన మాటలకు సౌరి గతుక్కమన్నాడు అయితే ముసలైన ఆప్యాయంగా అతడి భుజం తట్టి సరే మాసం క్రితం ఈ రాజ్యంలో జరిగిన దారుణం గురించి నీకు తెలుసా అని అడిగాడు తెలుసు రాజుగారి సముద్ర విహారానికి వెళ్ళి పడవ ప్రమాదంలో మరణించడానికి మించిన దారుణం ఏముంటుంది అన్నాడు సౌరి బాధగా ముసలాయిన ఒకటి రెండు క్షణాలు తలపంకిస్తూ పూరుకుని సరే నీకు అంతకు మించి తెలియదన్నమాట విను రాజుగారి ఏకైక సంతానం రాకుమారి అలకనంద ఆమె కాబోయే భర్త ఈ రాజ్యానికి రాజు కాగలడు ఇప్పుడు ఆమె తాను అడిగిన మూడు వేర్వేరు ప్రశ్నలకు ఒకే సంతృప్తికరమైన సమాధానం చెప్పిన వారిని వివాహమాడుతానని ప్రకటించింది సరైన సమాధానం చెప్పలేని అమాయకులను కిరాతకంగా ముసళ్లకు ఆహారంగా వేస్తున్నది అన్నాడు ఈ విషయాలు మీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయాడు సౌరి నేను రాజుగారి అంగరక్షకుడిగా పదిహేనేళ్ళు పనిచేశాను ఒక రథం ప్రమాదంలో రాజుగారిని రక్షించబోయి కాలు వెరగొట్టుకున్నాను సొంత ఊరి మీద మమకారంతో చివరి రోజులు ఇక్కడ గడుపుతున్నాను అయినా రాజుగారి అంతపుర విషయాలు ఎప్పటికప్పుడు తెలియపరిచే మనుషులు నాకున్నారు నువ్వు ఈ పిల్లి పిల్ల వ్యవహారం పక్కన పెట్టి రాజధానికి వెళ్ళు సాహసించి రాకుమారి దుష్కర్యాలను అరికట్టు అన్నాడు ముసలాయన శౌరి సేపు తల వంచుకొని ఊరుకొని అయ్యా తమను ఆశీర్వదిస్తే అలాగే రాజధానికి వెళుతాను అన్నాడు ఆహా మెచ్చాను అంటూ ముసలాయన శౌరి తల నిమిరాడు మర్నాడు సౌరి ప్రయాణం రాజధాని దిశగా మారింది అతడు సాయంత్రానికి అంతఃపర భవనం చేరుకొని రాజకుమారి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వచ్చానన్నాడు సరైన జవాబు చెప్పలేకపోతే ఏమిటో తెలుసా అన్నది రాకుమారి పరిచారిక చావు ముసళ్ళకు ఆహారం అన్నాడు సౌరి నిర్భయంగా అప్పుడు ఇద్దరు పరిచారికలు సౌరి కళ్ళకు గంతలు కట్టి నడిపించుకుపోయి ఒక గదిలో వదిలి ఇక గంతలు విప్పేసుకో అన్నారు సౌరి అలాగే చేశాడు అతడికి ఎదురుగా సింహాసనం మీద కూర్చొని ఉన్న రాజకుమారి అలకనందా కనిపించింది ఆమె అద్భుత సౌందర్యవతే కానీ ముఖంలో విచారం కట్టుకొని ఉన్నట్టు కనిపించింది ఆకాశం కన్నా చాలా విశాలమైనది ఏది సముద్రం కన్నా లోతైనది ఏది వెన్నకన్నా మెత్తనైనది ఏది ఈ మూడు ప్రశ్నలకు ఒకే సమాధానం కావాలి అన్నది అలకనంద నిరాసక్తంగా శౌరి ఆశ్చర్యంగా ఆమెకేసి చూస్తూ స్త్రీ హృదయం అయినా ఇవేం ప్రశ్నలు రాకు మరి ఇవి ఏనాడో లోకజ్ఞానం లేని కేవలం భావకులు తమకు తామే ప్రశ్నలు జవాబులు కూడా తయారు చేసుకున్నవి పరీక్షించాలంటే కఠినమైన ప్రశ్నలు నీ మనస్సుకు స్ఫురించలేదా అని అడిగాడు అలగనంద ఎంతో విచారంగా నేను స్వతంత్రాలనైతే ఈ ప్రశ్నలు నిన్ను అడిగేదాన్ని కాదు ఒక తుష్టుడు నా చేత ఈ ప్రశ్నలు వేయించి ఎలాంటి జవాబు ఇచ్చిన వాళ్ళనైనా సరే ముసళ్లకు ఆహారంగా వేయిస్తున్నాడు నువ్వు ముసళ్ళకు ఆహారం కాక తప్పదు అన్నది ఆ వెంటనే సౌరి కుడిచేయి పైకెత్తి పిడికిలు వేయించే రాకుమారి ఆ దుష్టుడు ఎవరో చెప్పండి వాడెంతటి శక్తిమంతుడైనా సరే ఈ క్షణమే అన్నాడు నువ్వు సముద్రుడివి తెలివైన వాడివిలా ఉన్నావు ఆ దుష్టుడి విషయంలో ఇప్పటికీ చాలా ఆలస్యమైపోయింది ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది అని రాకుమారి అలకనంద తను రాజు ఎలాంటి విపత్కర స్థితిలో ఉన్నది వివరించింది నెల రోజుల క్రితం అలకనంద తండ్రితో పాటు సముద్ర విహారానికి వెళ్ళింది ఆ సమయంలో సేనాధిపతి వీరవర్మ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు వాడు దురుద్దేశంతో తమ వెంట వచ్చినట్టు వాళ్ళు సముద్ర మధ్యంలో తెలుసుకున్నారు పడవ నడిపే వాళ్ళందరూ వాడి మనుషులే వాళ్ళు పడవను ఒక చిన్న ద్వీపం దగ్గరికి తీసుకు వెళ్ళారు వీరవర్మ అక్కడ ఒక ఎర్రరాతి కొండ గుహలో రాజును బంధించి అలకనందను రాజంతపురానికి తీసుకువచ్చాడు తరువాత సముద్రంలో ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయిందని రాజుగారి జాడ తెలియలేదని రాకుమారిని మాత్రం రక్షించి తీసుకువచ్చానని ఒక కట్టుకద అల్లి చాటింపు వేయించాడు ఇప్పుడు వాడు ప్రశ్నల పతకంతో జవాబు చెప్పవచ్చిన వాళ్ళను ముసళ్ళకు ఆహారంగా వేస్తూ చివరకు రాహకుమారి ప్రశ్నలకు తనే తగిన జవాబివ్వడంతో ఆమె తనను వరించిందని వివాహమాడ చూస్తున్నాడు ఇంత చెప్పి అలకనంద క్రితం రాత్రి పట్టక నేను ఉద్యానవనంలోకి వెళ్ళాను అక్కడ సేనాధిపతి వాడి నమ్మిన బంటైన నాగేంద్రుడు మధ్య జరుగుతున్న సంభాషణ ఒక పదచాటన నిలబడి విన్నాను సేనాధిపతి నాగేంద్రుడితో రేపు ఉదయాన్నే నువ్వు ద్వీపంలోని ఎర్ర రాతి కొండ దగ్గరికి పో అక్కడ కాపలా ఉన్న వాళ్ళతో గ్రహణం విడిచింది అన్న సంకేత పదం చెబితే వాళ్ళు రాజును నీతో పాటు పంపుతారు మీ పడవ సముద్ర మధ్యంలో ఉండగా అతన్ని పట్టి సముద్ర జలంలోకి తోసేయి ఆ తర్వాత నేను రాజునయ్యాక ఇంత నమ్మకంగా నాకు సాయపడిన నీకు సేనాధిపతి పదవో మంత్రి పదవో ఇస్తాను అన్నాడు అన్నది ఇంతటి రాజద్రోహులు ఉంటారని నేనేనాడు వినలేదు రాకుమారి అన్నాడు సౌరి పట్టరని కోపంతో ఆ వీరవర్మ నరరూప రాక్షసుడు వాడు చీకటిపడే వేళకు నిన్ను ముసళ్లకు ఆహారంగా వేయడానికి వస్తాడు నీ జవాబు నచ్చలేదని చెప్పగానే నువ్వు గవాక్షం గుండా దూకి పారిపోయావని వాడికి చెబుతాను అన్నది ఎలకనంద ఆ వెంటనే సౌరి గవాక్షం గుండా బయటికి దూకి చెట్ల చాటును నక్కుతూ పోయి ఉద్యనవనం చేరి అక్కడి నుంచి సముద్ర తీరం చేరాడు మర్నాడు సౌరి తూర్పు తెల్లవారుతుండగానే ఒక బెస్తావాడికి కొంత డబ్బిచ్చి రాజు బంధితుడు అయిన ద్వీపం చేరాడు సౌరి ద్వీపంలో కాలు పెట్టగానే తలకు మూడింతలున్న తలబాగా ధరించిన వాడొకడు గత్తి దూసి మీసం మెలితిప్పుతూ సౌరికి అడ్డు వచ్చి ఎవడివిరా నువ్వు ఏమైనా సముద్రపు దొంగల ముఠాలోని వాడివా అని గద్దిస్తూ అడిగాడు సౌరివాణ్ణి సమీపించి ఏమాత్రం తొనగకుండా పెద్ద గొంతుతో గ్రహణం విడిచింది అన్నాడు అది విని తలబాగా వాడు ఒక్క క్షణం నివ్వేరిపోయి ఏమిటి ఈ సంకేతం నాకు నాగేంద్రం గారికి తప్ప మరెవరికీ తెలియదే అన్నాడు సౌరి మరింత పెద్ద గొంతుతో ఇక్కడికి వచ్చేటప్పుడు సముద్రంలో నా డాలు కత్తులు జార విడుచుకున్నాను లేకపోతే ఈ క్షణమే నీ తలను ముండెం నుంచి వేరు చేసేవాణి ఆయన నాగేంద్రం గారు కాదు నాగేంద్ర సింహుడు కానున్న మహారాజు అన్నాడు అయితే విను రాత్రి నాగేంద్ర సింహుల వారు సేనాధిపతి వీరవర్మ భోజనంలో ద్వాదశ విశాల లేహ్యం కలిపారు అది పన్నెండు గంటల తర్వాత తన శక్తి చూపుతుంది ఆ విధంగా సేనాధిపతి పరలోకయాత్ర కట్టగానే నాగేంద్ర సింహుల వారు ఈ ద్వీపానికి వచ్చి రాజుని విడిపించి అంటూ సౌరి చెబుతుండగానే తలపాగా వాడు పెద్దగా వాంతి చేసుకొని నేల మీద పడిపోయాడు వెంటనే శౌరి వాడి కత్తి తీసుకుని పడవలో ఉన్న తాళ్ళతో వాడిని బంధించి దూరంగా ఉన్న కాపలా వాళ్ళతో మహారాజు గారిని తక్షణం ఇక్కడికి తీసుకురండి అని కత్తి దులిపించాడు కాపలా వాళ్ళు రాజును బంధ విముక్తుణ్ణి చేసి అక్కడికి తీసుకువచ్చారు తిరుగు ప్రయాణంలో రాజు స్పృహ వచ్చిన ఇంకా విషప్రయోగ భయంతో గజగజ వణికిపోతున్న సేనాధిపతి వీరవర్మను సౌరికి చూపుతూ ఈ రాజద్రోహి వీరవర్మ అని ఎలా గ్రహించావు అని అడిగాడు అందుకు సౌరి మహారాజా నేను యువరాణి భవనం నుంచి తప్పించుకుపోయానని తెలియగానే నాకు కొన్ని రహస్యాలు తెలిసా ఉంటున్న అనుమానంతో వీడు ద్వీపానికి వస్తాడని ఊహించాను అంతేకాక నేను సంకేత పదం చెప్పగానే ఈ సంకేతం నాకు నాగేంద్రం గారికి తప్ప మరెవరికీ తెలియదే అన్నాడు దానితో వీడే రాజద్రోహ్యాన్ని గ్రహించి విషప్రయోగం కట్టుకథ చెప్పాను వీడు విషప్రయోగం జరగకపోయినా జరిగిందన్న భయం కొద్దీ స్పృహ పోగొట్టుకున్నాడు అన్నాడు రాజు సౌరిని మె మెచ్చుకొని మర్నాడు నిండు సభలో జరిగిందంతా చెప్పి ఈ సౌరి సాహస కారణంగా ఈ రాజ్యానికి పట్టిన గ్రహణం విడిచింది ఇతడే యువరాని భర్త కాబోయే రాజు అన్నాడు సభికులు తమ ఆమోదం ప్రకటిస్తూ హర్షధ్వానాలు చేశారు